ఇవాళ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ తమిళంలో చూసాం కదా భయ్య, స్టార్ట్ చేయి. హౌరా రైల్వే స్టేషన్ రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పరంగా అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో ఒకటి. మరియు ఈ రైల్వే స్టేషన్ 23 ప్లాట్ఫామ్లు కలిగి ఉంది. రోజుకు 10 లక్షల మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. హౌరా జంక్షన్ భారతదేశంలో ఎక్కువ రైల్వే ప్లాట్ఫామ్లను కలిగి ఉంది. మరియు రద్దీగా ఉండే రైల్వే ప్లాట్ఫామ్లలో ఇవి కూడా ఉంటాయి. సీల్దా రైల్వే స్టేషన్ కోల్కతా 20 ప్లాట్ఫామ్లతో సేవలు అందించే ముఖ్యమైన రైల్వే స్టేషన్ ఇది. సీల్దా యొక్క నార్త్ టెర్మినల్స్ 13 ప్లాట్ఫామ్లు కలిగి ఉన్నాయి. మరియు దక్షిణ విభాగం 7 ప్లాట్ఫామ్లు కలిగి ఉంది. తరువాత గతంలో విక్టోరియా టెర్మినస్ అని పిలువబడే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ CSMT ఒక చారిత్రాత్మక రైల్వే స్టేషన్. ఛత్రపతి శివాజీ టెర్మినస్లో 18 బే ప్లాట్ఫామ్లు ఉన్నాయి. 11 ప్లాట్ఫామ్లు సుదూర్ అవుట్ స్టేషన్ రైళ్ల కోసం, 7 స్థానిక సబర్బన్ రైళ్ల కోసం. CMST ముంబైలో అతిపెద్ద రైలు టెర్మినల్. నెక్స్ట్ ఢిల్లీ జంక్షన్. ఢిల్లీ జంక్షన్ రైళ్ల ఫ్రీక్వెన్సీ పరంగా దేశంలో ఇది 4వ రద్దీ రైల్వే స్టేషన్. మరియు ప్రయాణికుల కదలికల పరంగా భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. సుమారు 185 రైళ్లు ప్రతిరోజు స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి. మరియు 16 ప్లాట్ఫామ్లతో రోజుకు 500,000 మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది ఈ రైల్వే స్టేషన్. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన రైల్వే కేంద్రాల్లో ఒకటి. మరియు చెన్నై సబర్బన్ రైల్వేకు ప్రధాన కేంద్రంగా ఉంది ఈ రైల్వే స్టేషన్. చెన్నై స్టేషన్లో 15 రైల్వే ప్లాట్ఫామ్లు ఉన్నాయి. నెక్స్ట్ గోరఖ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ GKP. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నగరంలో ఉంది ఈ స్టేషన్. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రైల్ ప్లాట్ఫామ్ను కలిగి ఉంది. దాని పొడవు 1355 మీటర్లు. ఈ రైల్వే స్టేషన్ నార్త్ ఈస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ఇక ప్రపంచంలోనే ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్న రైల్వే స్టేషన్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్. ఇది 44 ప్లాట్ఫామ్లు మరియు 67 ట్రాక్లను కలిగి ఉంది. ఇక్కడ మెన్ ఇన్ బ్లాక్ వంటి సినిమాలు కూడా షూట్ చేయబడ్డాయి. ఇది న్యూయార్క్ నగరంలో ఉంది. థాంక్స్ భయ్య, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. థాంక్స్ చెప్తే సరిపోదు, సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. అలాగే భయ్యా.